యూసఫ్ కూడా స్టూడియోకి వెళ్ళిండే, ఆకలి అవుతుండే, సాంగ్ రికార్డింగ్ పెండింగ్ పడ్డది. అయితే టన్ వన్ స్పైసీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినాం, చిన్నగా ఉండే దుకాణం అయితే. కానీ చిచ్చా మాత్రం ఇచ్చి వాడేసిండు. స్టార్టర్స్లో ఇట్లా లెగ్ పీస్ లాలీపాప్స్ ఉంటాయి కదా, ఆర్డర్ ఇచ్చిండే. మంచిగా మంచిగా గార్నిష్ చేసి ఇచ్చిండు. మెనూ కార్డులో మస్తు ఐటమ్లు ఉండే. ఇక రెగ్యులర్ ఐటమ్స్ లాలీపాప్, ఫ్రైడ్ రైస్ చెప్పినాం. మంచిగా డెకరేట్ చేసి గార్నిష్ చేసి మీదకి వెళ్ళి కోర్ట్ మీద వెళ్ళి ఇచ్చేసిండు చిచ్చా. మస్తు అనిపించింది. ఇక దాని తర్వాత ఇంకా కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా ఫుల్ చెప్పుకుండే, అది కూడా జబర్దస్త్ హ్యూజ్ క్వాంటిటీతో ఇచ్చిండు. యూసఫ్ కూడా వెళ్తే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏదైతే చర్చ్ ఉందో, చర్చ్ పక్కన చిన్న చిల్లా ఉంటుంది కదా, చిల్లాకి ఆనుకునే ఉంటుంది ఫ్రైడ్ రైస్ సెంటర్. ఇక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు జర థమ్స్ అప్ ఉంటే జర తొందరగా డైజెస్ట్ అవుతుంది, అందుకనే మా వాడు థమ్స్ అప్ తీసుకొని వచ్చిండు. ఇక ఇట్లా నిమ్మకాయలు వండుకొని తింటే ఇక ఉండే చూడు. ఇంత పెట్టారండి, ఇంత నేను తిన్నారు, ఏడు తింటాడు. క్వాంటిటీ కూడా గట్టిగా ఉంది, మంచిగా ఎగ్ కూడా మంచిగా రోస్ట్ చేసేయండు, ఆయిల్ తక్కువ ఉంది. ఇంకొకటి చికెన్ కూడా మంచి ఒరిజినల్ ఉంది, మస్తు అనిపించింది, టైట్ అయిపోయింది ఆల్మోస్ట్. మీకు ఇన్ కేస్ వీడియోలు నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అనేది ఏమైనా సజెషన్ ఇస్తే ఆ వీడియోస్ కూడా చేస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.